फ्रेंड्स हाय फ्रेंड्स वेलकम बैक टू टेक टूल्स तेलुगु। सो इवाल मन सिस्टम ओपन चेस्तुन्नाम। सो नियरली 6 मंथ्स तर्वात ओपन चेद्दाम, असलु ओपन अवुतदा लेदो चूद्दाम। सो इवन्नी क्लियर चेसि ओपन चेसि चूद्दाम। सो इदि सीपीयू, इंका मनकु रेंडु मॉनिटर्स उन्नायि అండ్ ఇంకా యూపీఎస్ స్పీకర్స్, ఇంకా చిన్న చిన్న ట్రైపోడ్ అవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసి చూద్దాం, ఓపెన్ చేద్దాం 6 మంత్స్. వా, సిపియు బాక్స్ నుంచి రావడానికి అయితే నాన్న తంటాలు పడ్డా. ఆయనతో ఓపెన్ చేద్దాం. సో సిపియు అయితే అయిపోయింది. సో యాక్చువల్లీ ఆసూస్ కాదు, జస్ట్ ఇది రేడియం. నాకు తెలియదు ఇక్కడ వాటర్ పడ్డట్టు ఉన్నాయి, 6 మంత్స్ అయింది కదా, రస్ట్ వచ్చేసింది. సో ఒకసారి మనం బిఫోర్ స్టార్ట్ ది సిస్టమ్ ఒకసారి ఇది ఓపెన్ చేసేసి, అది ఓపెన్ చేసేసి డస్ట్ గిట్ల ఏమైనా ఉందో ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టేద్దాం గ్లాస్. ఇంకా మానిటర్స్ కూడా ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ కేబుల్స్ ఎక్కడ ఉన్నాయో నేను మర్చిపోయాను, కేబుల్స్ ఎత్తుకాలి ఇంకా. సో ఇది వచ్చేసి i5 9th జనరేషన్ హైపర్ఎక్స్ అండ్ స్పోర్ట్స్ క్యాబిన్. చూడండి ఎంత బల్కి బల్కి అయిపోయిందో మెస్సీ మెస్సీ. ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. పవర్ అయితే వచ్చిందా చూడండి, ఎన్ని డేస్ అయిందో. పవర్ బటన్ బదులు వేరే ఆర్జీబీ లైటింగ్ బటన్స్ ప్రెస్ చేస్తున్నాం. సిపియు అయితే రన్ అవుతుంది. చెక్కింగ్ సిగ్నల్. నాకు తెలిసి ఓఎస్ ఇట్లా పోయింది అనుకుంటున్నా, చూద్దాం. నో సిగ్నల్. సో హెచ్డిఎంఐ మనం కొంచెం చేంజ్ చేద్దాం. మదర్ బోర్డ్ నుంచి గ్రాఫిక్ కార్డ్కి చేంజ్ చేసి చూద్దాం ఒకసారి హెచ్డిఎంఐ కేబుల్ని. ఇట్లా మీ సిస్టమ్ ప్రాబ్లం చేసింది అనుకోండి, మీ దగ్గర వేరే హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది కదా, ఒకసారి హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది కదా మీ దగ్గర, ఏమైనా ఎక్స్ట్రా కేబుల్ ఉంటే ఒకసారి అది కూడా కనెక్ట్ చేసి చూడండి. సో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, సో ఇలాంటి ఎర్రర్స్ అయితే రాకుండా ఉంటాయి. మనకు సిపియులోకి అయితే పవర్ వస్తుంది, సిపియు రన్ అవుతుంది, కాకపోతే మానిటర్లోకి వీడియో గ్రాఫిక్స్ అయితే చూపించట్లేదు. సో ఒకసారి వేరే కేబుల్ బట్టి చేంజ్ చేసి చూస్తున్నా, చూద్దాం వస్తుందో రాదో. ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ ప్లగ్ ఆఫ్ చేయకండి. సో ఇక్కడ పవర్ బటన్ని కొద్దిసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా మన సిస్టమ్, మన సిపియు అనేది ఆఫ్ అయిపోద్ది. సో ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ చేంజ్ చేసి చూడండి, అంటే కేబుల్స్ కానీ అవి ఇవన్నీ చేంజ్ చేసి చూడండి. నో సిగ్నల్. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి టైంలో గ్రాఫిక్ కార్డ్ని రిమూవ్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి, ఇన్సర్ట్ చేసేసి. వచ్చింది సీరియస్లీ? వావ్. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ ట్రై చేసిన కేబుల్స్ చెక్ చేసుకుంటూ అవి ఇవన్నీ,
ఫైనల్లీ అయితే ఓపెన్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఏం చేస్తారంటే, చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందంటే ఒకసారి గ్రాఫిక్ కార్డ్ రాకపోతే గ్రాఫిక్ కార్డ్ రిమూవ్ చేసి ర్యామ్ గ్రాఫిక్ కార్డ్ మెమొరీ అన్నీ ఒకసారి రిమూవ్ చేసేసి కొంచెం క్లీన్ చేసి ఇన్సర్ట్ చేయండి. సో ఇట్లాంటి ఒక బ్రష్ తీసుకోండి చిన్నది, ఆ బ్రష్తోని మొత్తం క్లీన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని డేస్ పెట్టినా కూడా వర్క్ అవుతుంది, కొంచెం హ్యాపీ. ఎందుకంటే అవన్నీ తీయాల్సిన పని రాలేదు, లేదంటే అవన్నీ ఇప్పాలి చాలా టైం పట్టేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీడియోస్ అయితే కొంచెం రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ.